ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం శంకర్ గారు. సో ఒప్పోనోపో టెక్నిక్ మనందరికి కూడా తెలిసిందే, కానీ చాలా మంది అది ట్రై చేస్తున్నా కూడా ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు అని అంటూ ఉన్నారు. దాన్ని ఏ రకంగా చేయాలి మేడం? ఆ టెక్నిక్ ఫాలో అవ్వాలి అంటే అసలు మన యాటిట్యూడ్ ఎలా ఉండాలి? దాంతోపాటు ఆ టెక్నిక్ పర్టికులర్గా ఈ టైంలో చేయాలి, ఇలా చేయాలి అంటూ ఏమైనా ఉంటుందా మేడం? ఓపెన్ టెక్నిక్ అండి. త్రూ అవుట్ ద డే చేసినా ఏం ప్రాబ్లం. దీనివల్ల ఏమవుతుందంటే మనలో నెగిటివిటీ అనేది పోతుంది. ఒక వ్యక్తి మీద కానీ, డబ్బు మీద కానీ, ఒక వస్తువు మీద కానీ మనకున్నటువంటి నెగిటివ్ ఫీలింగ్ని పోగొట్టుకోవడానికి ఈ ఓపెన్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తిని చూడగానే మనకి కోపం రావచ్చు, ఆ వ్యక్తి మాట్లాడితే ఇరిటేట్ అవ్వచ్చు. అంటే బేసికల్గా మనకి వాళ్ళ మీద ఇష్టం ఉండొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలకి మనం ఇరిటేట్ అవుతూ ఉంటాం. అందుకోసం వాళ్ళని దూరం పెడుతూ ఉంటాం. అంటే ఇది ఏమైంది, వాళ్ళకి మీకు మధ్య ఉన్నటువంటి ఒక చిన్న బ్లాక్. పూర్వకాలంలాగా మీరు అంత ఫ్రీగా మాట్లాడలేకపోతున్నారు, ఏదో సమ్ గ్యాప్ అనేది. ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దట్ గ్యాప్ ఈ ఓపెన్ టెక్నిక్ అనేది ఉపయోగపడుతుంది. సో హియర్ ఏంటంటే, ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ. సో ఐఎమ్ సారీ, ఏదో నిన్ను ఏదో ఒక విధంగా నేను బాధ పెట్టి ఉండొచ్చు. సో అదే ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, ప్లీజ్ ఫర్ గివ్ మీ, క్షమించేస్తాను, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఎప్పుడైతే మనిషి క్షమాపణ అని చెప్పడం మొదలు పెడతాడో అవతల వాళ్ళు రియలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఓపెన్ టెక్నిక్ వలన కేవలం మనీని అట్రాక్ట్ చేయడం మాత్రమే కాదండి, చాలా పనులకి మనకి ఉన్నటువంటి గ్యాప్స్ని రిమూవ్ చేస్తుంది, చాలా బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అంటే కొన్ని పనులు అవ్వట్లేదు, ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు మనం ల్యాగ్ అయిపోతుందో అని అనుకుంటుంది, ఆ గ్యాప్ని రిమూవ్ చేయడానికి కూడా ఈ ఓపెన్ టెక్నిక్ ఉపయోగపడుతుంది. మనం రోజు కూడా ఒక 1 or 8 times ఛాంట్ చేయండి. సో ఈ ఛాంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాడీ రిలాక్స్ అయిపోతుంది. సో బాడీ ఎప్పుడు స్టఫ్ అయిపోయి ఉంటుందంటే నెగిటివ్ బ్లాక్స్ ఉన్నప్పుడు స్టఫ్ అయిపోయి ఉంటుంది. ఈ ఎప్పుడైతే మనం ఓపెన్ చెప్పేసి రిలాక్స్ అయిపోతామో బాడీ చాలా తేలికగా ఉంటుంది అన్నమాట. అప్పుడు మనం దాని గురించి ఆలోచించడానికి కానీ దాన్ని అట్రాక్ట్ చేయడానికి కానీ మనం బాడీలో ఫ్రీనెస్ అనేది దొరుకుతుంది. సో దానికోసం ఈ ఓపెన్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ ఓపెన్ అంటే యూనివర్స్ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మనీ ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో మనీ విషయంలోనే కావచ్చు, అలాగే రిలేషన్స్ విషయంలో కూడా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. ఆ చిన్న పొరపాటే అలా పెద్ద పెద్దది అయిపోతుంది, దూరం అయిపోతుంటాయి. సో ఈ ఓపెన్ చేయడం వల్ల అలాంటి బ్లాక్స్ అన్నీ కూడా రిలీవ్ అయిపోతాయి. నిజంగా చెప్పాలంటే ఓపెన్ అనేది ఒక ఎక్సలెంట్ టెక్నిక్ అన్నమాట. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల నిన్ను నువ్వు రియలైజేషన్ చేసుకుంటావు, అవతల వ్యక్తి మీద నువ్వు క్రియేట్ చేసుకున్న నెగిటివ్ బ్లాక్ని రిమూవ్ చేసుకుంటావు. సో అలా రిమూవ్ చేయడం వల్ల ఆ వ్యక్తి నీకు పాజిటివ్గా కనబడతాడు, అలాగే నువ్వు పంపించేటటువంటి ఈ ఫ్రీక్వెన్సీ వల్ల వాళ్ళకి నీకు మధ్య ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఫీలింగ్స్ అనేవి తొలగిపోతాయి. సో దానికోసం ఈ ఓపెన్ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందండి. ఈ ఓపెన్ టెక్నిక్ ఎంత ఉపయోగపడుతుందో గ్రాటిట్యూడ్ కూడా అంతే ఉపయోగపడుతుంది. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఆఫ్ దీస్ టూ, గ్రాటిట్యూడ్ అండ్ ఓపెన్ మనం అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వడానికి మనకు ఒక వే అనేది దొరుకుతుంది అనమాట. మనం ఏదైతే అనుకుంటున్నా, దీన్ని ఎలా సాధించాలి, నేను ఎప్పుడు సాధించగలను అనేటటువంటి ఆలోచన నుంచి నాకు ఒక దారి దొరికింది అనే ఆలోచనకి మనం వస్తామన్నమాట. సో ఈ నిజంగా ఈ ఓపెన్ అనేది, క్షమాపణ అనేది తెలుగులో కూడా మనం కర్మ సిద్ధాంతం ఉంటుంది, అందులో కూడా మనం చెప్తూ ఉంటాం. ఎందుకు నేను ల్యాగ్ అయిపోతున్నాను, ఎందుకు బాధపడుతున్నాను అంటే పూర్వజన్మలో నేను చేశానేమో కామన్గా అనేస్తుంటాం. ఎప్పుడో ఏదో పొరపాటు జరిగిపోయింది. సో ఆ పొరపాటు జరిగిందా జరగలేదా అని మనం ఆలోచించుకునే లోపు ఈ బ్లాక్స్ని రిమూవ్ చేసుకోవడం వలన మనకు కొంత బెనిఫిట్ అనేది జరుగుతుందంట. సో ఓపెన్ ఈజ్ వెరీ గుడ్ బాడీ హీల్ అవ్వడానికి కూడా ఓపెన్ బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఎక్కడన్నా పెయిన్స్ అయి ఉన్నా చేసినా కానీ ఇఫ్ యూ కీప్ యువర్ హ్యాండ్ అండ్ ఓపెన్ చెప్పండి, చాలా రిలాక్స్ ఫీల్ అవుతారు. ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ ఫర్ దట్. సో ఓపెన్ వల్ల మనీ వస్తుంది,
అలాగే యూనివర్స్తో కనెక్ట్ అవ్వచ్చు, మనకి మంచి పాజిటివిటీని డెవలప్ చేసుకోవచ్చు, చాలా బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయన్నమాట. సో ఈ క్లాసెస్లో కూడా మనం ఏంటంటే హోపోనోపోను రెగ్యులర్ ప్రాక్టీస్ అనమాట, అట్లీస్ట్ ఒక 2 మాలాస్ వరకు హోపోనోపోను ప్రాక్టీస్ చేసి దెన్ యూ కెన్ సిట్ ఫర్ ద మెడిటేషన్. అప్పుడు ఏంటంటే మనకు కావాల్సినటువంటి గోల్ మీద మనకి వే అనేది చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఏదైతే దక్కించుకోవాలనుకున్నారో దానికి నీకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ని రిమూవ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా వే అనేది చూపించవచ్చు. సో మరి ఎవరికైనా కూడా మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్? సో ఒక 5 డేస్ నేను ఒక చిన్న ఆఫర్ ఇస్తున్నాను. ఏంటంటే ఈ 5 డేస్ కూడా మీ టోటల్ మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడానికి విత్ సమ్ టెక్నిక్స్, గ్రాటిట్యూడ్తోని, ఫర్గివ్నెస్తోని, వాటర్ గ్లాస్ టెక్నిక్తోని మిమ్మల్ని మీరు కంప్లీట్ పాజిటివ్గా, కంప్లీట్ యువర్ స్ట్రక్చర్ షుడ్ బి చేంజ్ ఇట్ టు పాజిటివ్. అంటే ఒక 5 డేస్ నాతో ట్రావెల్ చేయగలను అనుకునే వాళ్ళకి విత్ ఎ సింపుల్ అమౌంట్ ఆఫ్ 555 5 డేస్ క్లాస్ని నేను కండక్ట్ చేస్తున్నాను. అది 1 సెప్టెంబర్ to 5 సెప్టెంబర్ ఓకే, ఈవినింగ్ 8:30 to 9:20 క్లాస్. సో ఇందులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు క్రింద స్కూల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని పాజిటివ్గా మార్చుకోవడం ఎలాగా, అలా పాజిటివ్గా మారడం వలన వాళ్ళకి కలిగే బెనిఫిట్ ఏంటి, వాళ్ళు ఒకరోజు కంప్లీట్గా ఒక వర్క్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, ఆ విధంగా మారడానికి ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.